ఏం తెలిసిన వాడి గురించి అన్న అభిప్రాయం లోపల వీడికి తీయరు. దాన్ని దాటి పెట్టుకోవడానికి వాడితో వాడు మాట్లాడుతుంటాడు. అది ఇది రైల్లో పోయిన చెప్పు బస్సులో విన్న చెప్పు వాడిని తీర్చిస్తాడు. ఎందుకంటే అటువంటి నాలుగు మార్కులు ఎక్కువ వస్తాడేమో. వాడికి ఇలాంటి వాడిని ఎంతమంది చూశాడు వాడికి పుట్టించింది రాదు వాళ్ళ దగ్గర పుట్టేది అంతా. అక్కడ కూడా మీరు తెలియదు వాడి మీద చూపించకూడదు. శరణాల కదా తాను పుట్టి తప్పింది నన్ను రక్షించుకొని పూర్తిగా అంటే బ్లస్ తప్పు చేయటం అనేది తప్పు కాదు. కానీ చేసిన తప్పు ఒప్పుకోవడం అనేది ముఖ్యం విషయం. చేసిన తప్పును జడ్జిమెంట్ చేసుకోవడం ట్రై చేస్తే మాత్రం ఎప్పటికీ కూడా అనుపార్థన పరిస్థితి కాదు. తప్పు చేయడం అనేది హ్యూమన్ వీక్నెస్. గాడ్ నోస్ బెటర్ దాన్ అస్. ఈ కెన్ అండర్స్టాండ్ అవర్ వీక్నెస్ ఇస్ బెటర్ దాన్ అస్. కానీ పోటీవాడి మిస్టేక్ని పోయి తన మిస్టేక్ని జడ్జిఫై చేసుకోవడానికి ట్రై చేసి ఆ పార్టీలో వాళ్ళంతా తగ్గమన్నారు కాదు తేగాలి కానీ అంత అలానే పిచ్చుకోవడం అది తగలని అనిపించింది. ఇంతమందిలో తాగాను ఇక్కడి నుంచి తాగకూడదు అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉంటాను అని అన్నాను అనుకోండి వాళ్ళ కడుపులో పువ్వు కానీ క్యాన్సర్ కానీ వాళ్ళు ఏదో చూస్తాడు దాని విషయం అవకాశం అని అక్కడ కూడా వచ్చి మళ్ళీ అలాగే చూశాడు వాళ్ళు పోతాడు అంటే ప్రాయశ్చిత్తానికి మించినటువంటి చిత్తలే మన అదే పరితాపానికి పశ్చాత్తాపానికి మించినటువంటి చిత్త లేదంటే మాట ఆ మాటకు అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ మిస్టేక్ హోల్ హార్టెడ్లీ. ఇక్కడ అది కనుక వస్తే మాత్రం ఈ జడ్జెంట్ అది అది లేకుండా వీడు కనుక అది ఇస్తాగా మనం ఏం చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే చెప్తాం. ప్రతి వాడు కూడా సఫరింగ్ అనేటువంటి తప్పించుకోలేకపోవడానికి కాదు అలాగా తిరుగుతూ అయితే జ్ఞాపకం మళ్ళీ మామూలు జన్మలో పోతాడు మళ్ళీ ఎప్పుడో ఆరు నెలలకో మళ్ళీ సంవత్సరానికో మళ్ళీ ఎలా ఉంటూ ఉంటాడు. అలా రీపీటెడ్గా వీడికి ఎక్కడ వచ్చిన ప్యూరిఫికేషను ఆ చేప చెందినప్పుడు ఆ క్షేత్రం ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ కాసేపు ఆ రోజులో ఒక గంట అరగంట టూ అవర్స్ ఆ స్వామిని తలుచుకున్నటువంటి కాసేపు ఆ సాన్నిధ్యంలో ఉన్న కాసేపు ప్యూరిఫికేషన్ అవుతుంటుంది. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మామూలు అక్కడికి వచ్చి ఆ కాటో చెట్టా ఉంది ఇట్లా ఉంది ఇక్కడ భోజనం బాగాలేదు భోజనం కావాలి ఎక్కడెక్కడ వెళ్ళాలి ఊర్చోవాలి ఇంకా తిరుపతి వచ్చి కూడా వెళ్ళాలి మళ్ళీ తిరుపతి అక్కడ ఉండాల్సింది అది ఒకటే వాళ్ళు వాళ్ళు దర్శనం ఏం పెడితే అదే ప్రసాదం ఏదో ఒక పూట తినా ఇది మాకు ఏదో అటువంటి నూర్పు అంటే కాదండి ఫలానా చోటండి మంచి భోజనం ఇక్కడ ఇక్కడ అదే దేవుడు దగ్గర కాసేపు ఆ కాడ మన లైన్ త్రూ ఉంటుంది అలా చూస్తే అంటే ఎవరుకుంటుంటాడు నా సేపు ఎవరుకుంటున్నాడు పుట్టబడి పోవాలండి ఎవరికొని వచ్చాను నువ్వు అక్కడ రావడం ఎందుకు వచ్చావు డే నైట్ ట్రావెల్ చేసి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరు కూర్చుంటాడంటే ఎవరు ప్రయాణం చేయమన్నాడు అని అడగా. ఇవన్నీ పోవాలి ఇవన్నీ పోగా వస్తాడు పోగా 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 విల్ టు డూ గుడ్ అనేటువంటి పుట్టింది. అది పుట్టడానికి టైం చాలా పడుతుంది. అది పుట్టిన తర్వాత అనేది మనం మాట అది పుట్టిన తర్వాత ఏమంటే వీళ్ళు అక్కడెక్కడో తిరగతి ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్యూరిఫికేషన్ ఉంటే అది గ్రూప్ మెడిటేషన్ ఒక పక్షం ఆర్డర్ కావాల్సిన చూస్తే షూర్లీ ప్రజెంట్ సందేహం ఉంటే ఎలా అలా మీరు అక్కడ ఆ కాస్యపు ఆ తిరుపతి రోజు తీసుకొని ఎక్కడో ఉన్నటువంటి ఆ స్వామి ఉన్నటువంటి కాస్యపు సూర్యుడు చేసినటువంటి దానిని ఇప్పుడు ఎక్కువ గొప్పది ఒక పార్టీ ఎలాంటి గ్రూపింగ్ మెడిటేషన్ క్లాసెస్ ఆ మెడిటేషన్ గ్యాదరింగ్స్ ఏం చెప్పే స్లోగా ఇర్రెగ్యులారిటీ అనేటటువంటిది కొంత కొంత సిస్టమ్ కలిగి కొంత అలైన్మెంట్ కొంత కొంతగా ఏర్పడుతుంది. దో యూవుల్ బట్ స్టిల్ ఇట్ ఫామ్ ఇట్ మే బి స్మాల్ థ్రెడ్ కాక్ కానీ లింకింగ్ అనేది మాత్రం మాట ఫైవ్ ఫైవ్ ఏమో బుద్ధుడు
மெர்க்குரி பிளாட்டமா ஜூபிட்டர் ஜூபிட்டர் இயர் ஒன் ஜூபிட்டர் இயர் இஸ் கால் ஐஎஸ்எல்பி சிக்ஸ்டி ஐஎஸ்எல்பி குரூப் ஃபிஃப்டீன் ஷீட் இங்க ఒక రకమైనటువంటి సంచలనం ప్రారంభమవుతుంది సందర్భం. ఇదాక నిన్న చెప్పినటువంటి టూ ట్రాంజిస్ట్ యాక్టివిటీనే నేను ఇంకొక యాంగిల్లోకి చెప్పచ్చు. సిక్స్టీ ఫిఫ్టీన్ చేయి చెప్పి సంచలనం పోతుంది. దీని నెక్స్ట్ దగ్గర వన్ ట్వంటీ అయ్యేసరికి ట్వెల్వ్ ఉంటే రాశిచక్రం యొక్క పూర్తి వన్ జోడి ఆఫ్ పీరియడ్ వన్ ఎంటైర్ సైకిల్ ఆఫ్ ది జోడి ఇది రకరకాల సైకిల్స్ ఉన్నాయిగా ఒక్కొక్కరు ఎవరి సైకిల్ వాడి ఎవరి తరహా వాడి అంటారు సాధారణ సర్టిఫికెట్స్ ఎవరైనా ఎక్కువను ప్లూటో మూడు వందల నాలుగు వందల అలాగే ఎవరి సైకిల్ అయ్యేసరికి వన్ ట్వంటీ ఫిఫ్టీ అయ్యేసరికి చక్కగా ఒక ఫ్లో కనెక్టి టూ ఫార్టీ ఫిఫ్టీన్స్ అయ్యేసరికి వన్ ట్వంటీ ఫిఫ్టీ టూ టూ ఫార్టీ అది సరే చామచ్చుడే ఈ రెండింటిలోనూ చెప్పుకుంటే చెప్తున్నా వాట్ ఆర్ ది చేంజెస్ లైఫ్లో టు హ్యాపన్ అయ్యేసరికి ఇవన్నీ కూడా చక్రాలుగా ఉండటం మానేసి లోటసెస్ ఫ్లవర్స్ న్యూట్రలైజేషన్కి వస్తుంది. వచ్చేసరికి లోటస్ ఫ్లవర్ అంటాడు తెలుసా మీకు ఏమంటారు పద్మములు ఏమన్నాయి పద్మములు కదా అందుకని పద్మములు అని చెప్తారు చేస్తారు బుద్ధుడు వీటిలో బుద్ధ బుద్ధిజము వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిల్లో ప్రధానమైన మంత్రం ఏంటంటే ఓం మణి పద్మే హోం ఓం మణి పద్మే భూమి ఆ మంత్రం అది వాళ్ళకి ఇచ్చింది మన నమో నారాయణ అని అడిగేస్తాం వాళ్ళలాగా ఓం మణి పద్మే భూమి అని చెప్పారు. మీద త్రిమూర్తులు వేసేస్తారు ఆయన చూడండి ఆయన
வளம் தவிர ஆள் வளர்த்தான். பெண்கள் சேர்த்து மகாடம் விட்டையா, மகாடானது டிபெண்டபிலிட்டி நாட் டிபெண்டபிலிட்டி. ஆனால் தப்ப மகாவுக்கு உள்ளவங்க மகாடா காது, இது மகாடா இப்போ சேர்க்கப்படும். இது ஜன்மோட மகாச்சும் ஜன்மோட ஆடா, அது ஜன்மோட மகா காவச்சு ஆடா காவச்சு வேதம் புரோகித்து சந்தர்ப்பத்துக்கு குற்றம் மாற்றத்துக்கு கூட ஏது லேது, ஏதோ வச்சு அந்த திறக்கணும். வேதம் జీవుడు పురుషుడా క్రియా మీరు చెప్తే నేను దీనికి సమాధానం చెప్తాను. జీవుడు పురుషుడా క్రియా అదొకటి. రెండు, వేదం జీవుడికా శరీరానికా, ఈ రెండు ఆయన మాట్లాడలేదు. ఈయన ఈ గల్లు చెప్పారండి అంటే ఆ పక్కన ఇంకొక ఆయన అంటే ఏమైందంటే బహుశా అంతకుముందు ఇతనికిను ఆ పూజకి ఏదో కాంట్రాక్ట్ అయినట్టుంది నాకు తెలియదు. నేను వెళ్ళి ఉంటే దండం పెట్టుకుని ఏదో సందర్భంగా కాబట్టి జీవుడు పుట్టుడా స్త్రీ అన్న దానికి సమాధానం చేస్తే అన్నింటికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత మిగతాని ఆడవాడు కనపడదు పూర్తిగా వేదవాదన కాహం చేయటం. కృష్ణుడు భగవద్గీతలో వేదం చూస్తే పందరూ అలా ఎక్కువ ఉంటారు. డోస్ టాక్ నాన్ సెన్స్ ఎవరు లేదా వేదవాదన కాహ అంటే వాళ్ళకు ఉంటారు వేదం చూస్తే లెక్కజే కదా కృష్ణుడి ఎందుకంటే కామన్ సెన్స్ ఒకటే. వేదం ఎవరికి అనేది కానీ జ్ఞాపకం పెట్టుకుంటే దాని మీద సమాధానం మనకు చెప్పారు. కాబట్టి చెప్పారు ఓం మణి పద్మే అహం పద్మం అంటే ఈ యొక్క సెంటర్స్ని పద్మములు అంటారు. దీనివల్ల సెంటర్స్ పద్మములుగా చక్రములు పద్మములుగా మారేటటువంటి నిర్ణయిస్తూ దానికి సంబంధించినటువంటి మంత్రం, ధ్యానానికి సంబంధించినటువంటి మంత్రం అయ్యప్ప మంత్రం ధ్యానంతో వాళ్ళు మనం ఉంటే మనం అదే తెలిసిపోయింది. మనకి గురుదక్షిణ అక్కర్లేకుండా మంత్రం దొరికిందని మన చెప్పలు కొట్టుకోకుండా ఎందుకంటే మన ఇంటి నుండి వైరింగ్ చేసుకున్నంత మాత్రమేనా కరెంటు వేరే వాళ్ళు కనెక్షన్ ఇచ్చేనే లేకపోతే ఇవన్నీ ఉంటే దృష్టి చూపుతాయి. వాళ్ళు ఆ గురువు కనుక మనకి ఇస్తే వాడు చెప్పడం వల్ల అది మనకు మాత్రం అవుతుంది. అంటే చిరాలు పెట్టుకోవడం కాదు, అక్షరాభ్యాసం కాదు కదా. వాడు చెప్పడం చేత అది మంత్రం అవుతుంది, కానీ మనం ఉడికే కాపీ కొట్టినంత మంత్రం అది మాత్రం అవ్వదు. కాపీ కాపీ అవుతుంది కానీ ఒరిజినల్ ఎట్లవుతుంది? వాడు ఇస్తాడు ఏమంటాడు చదువుకునేందు మనం వేదంలో ఆచార్య పూర్వ రూపం అంతేవాశ్యుత్తరూపం విద్యా సంధి ప్రవచన గుం సంధానం అది అది ఇక్కడ చెప్పింది. మరి వాళ్ళు చెప్తే నీకు కనెక్షన్ అవుతుంది కాదు, వేదం చేసినట్టే ఉంటుంది నాడు. అటు నెలకు కనెక్ట్ అవ్వాలి, ఎలక్ట్రిసిటీ గ్రో అయితే కనెక్ట్ అవుతుంది. అదేముంది వీడు కదా. కాబట్టి ఎందుకంటే ఇది పద్మముల పుట అనేది లవర్ పద్మం అంటే లోటస్. యువర్ లోటస్ ఉంటూ ఉంటారు. ఒక నాలుగు దళాలు, ఒక నాలుగు దళాలు ఇవన్నీ ఉన్నాయి. ఎలా అక్కడ ఈ పద్మము ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్గా ఉంటుంది. దానికి
పద్మము ఇందువర్తుడిగా ఉంటుంది. డౌన్వర్డ్ అలాగే ఇక్కడ మొత్తం ఇన్వర్టెడ్గా ఉంటాయి. ఫ్లవర్స్గా వస్తాయి. అవి ఫ్లవర్స్ ఊర్ధ్వముఖం అవుతాయి, వెర్టికల్ అవుతాయి. అన్నీ ఒకటే రోజులు కావు. కొన్ని కొన్ని వెర్టికల్ అయితే ఉంటుంటే కొన్ని డౌన్వర్డ్గా ఉంటే క్రమేణా వెర్టికల్ అయితే సెవెన్ ఫ్లోర్ సెవెన్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెవెంత్ ఫ్లోర్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ సోల్ కాంటాక్ట్. సోల్ కాంటాక్ట్ బ్లూ సోల్ కాంటాక్ట్ సోల్స్ కాంటాక్ట్. కాబట్టి సింపుల్గా ఉంటాం సోల్ కాంటాక్ట్. క్వాలిటీ గ్రూప్ గ్రూప్ నెంబర్ కోసం అడగకూడదు. 2030 లెక్కలు తప్ప లెక్కలు అనేది ఉండకుండా అంటే అవే కోసం ఇచ్చేది. కాబట్టి సోల్ కాంటాక్ట్స్లో ఫర్ సమ్ సోల్స్ ఇట్ మే బి లెస్, ఫర్ సమ్ సోల్స్ ఇట్ మే బి మోర్, బట్ ఐఎమ్ గివింగ్ ది యావరేజ్. ఇవి అయ్యేసరికి ఫుల్గా మెడిటేషన్ అనే లింకింగ్ అప్పు ప్రయత్నంగా వస్తుంది. అయితే దీని మీద చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆధారపడి. సైమల్టేనియస్గా మీరు ఏం చేయాలి, బుద్ధుడు బుధుడు ఎవరండి బుధుడు అంటే బుద్ధి నామరాజు చెప్తున్నా మెర్కురీ ఉంటాడు గురించిగా గ్రీకు ఫైమస్ అంటారు గ్రీకు మెర్కురీ ఏమో డాక్టర్. ఈ మెర్కురీ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మెర్కురీ అందరికీ తెలిసింది. మరి హూ ఇస్ హెర్మెస్ అంటారు, నాట్ హెర్మెస్. ఏమంటారు, ది మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అంటారు హెర్మెస్. గ్రీక్ సంప్రదాయంలో మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటే ఈ బుధుడి లక్షణాలు ఒక ఆస్పెక్ట్లోనేమో నాలుగు, ఇంకో హాస్పిటల్లో పిట్టు ముచ్చు. అందుకనే బుధుడికి స్టాన్స్ అవ్వాలంటే ఉత్తి పుట్టాలి దగ్గర కొట్టడం ఉత్తి దాటడం అని దగ్గర చేయమంటారు. ఇప్పుడు మనం ఆ మొదటి హాస్పిటల్ అంటే నాలుగు హాస్పిటల్ ఇప్పుడు నాలుగు ఎవరు అంటే ఈ మెసెంజర్ దేవర్షి ఏం చేస్తాడు ఆయన పేరు త్రిలోక సంచారి అని కదా ఆయన పేరు. మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అంటే అర్థమేమంటో మెసెంజర్ అంటే అర్థం ఏంటి, ఆ గాడ్స్ దగ్గర నుంచి మన లోకానికి ఒక సంఘాల కట్టగా దేవ దూతగా మన దగ్గర కొట్టు మనం రక్షించడానికి వచ్చాడని అర్థం. మెసెంజర్ అంటే త్రిలోకాలు కొద్ది ఆయన కొట్టుకోవాలి, ఆయన మూడు లోకాలు సంచారం చేస్తూ ఉంటాడు అక్కడ ఎక్కడ అనంతరం ట్రావెల్ ఎక్కడ ఎక్కడ ఆయనకి నాలుగు వారు అంటే రాక్షసుడు లేచి నిండుతాట, దేవతలు లేచి నిండుతాట, మనుషులు లేచి నిండు
అని చోట్ల ఇంత ఋతు వచ్చే కొన్ని చోట్ల రాక్షసులు పడతారు అని చెప్పి దేవతలు ఇంచువాల్సిందే కానీ నువ్వు తెలిసి ఒప్పుకుంటారా రాక్షసులు ఊరిపడు. కానీ నాలుగు రోజులకి అన్ని చోట్ల చదవని అవసరం మెసెంజర్ ఒక మెరుకుడి ఆయన ఏం రిప్రజెంట్ చేస్తారంటే ప్యూర్ బుద్ధి ప్లాన్ అందరూ అని గుర్తి చెప్తున్నారు. బుద్ధి మహా అంట అని మహత్వ ప్యూర్ బుద్ధి ప్లాన్ అంట లవ్ ఈజ్ అనదర్ లవ్ ప్యూర్ బుద్ధి ప్లాన్ ప్లాన్ ఆఫ్ లవ్ లవ్ అంటే శుక్రుడు కదా అనుకోవడం ఆస్ట్రాలజీ ఇండియన్ ఆస్ట్రాలజీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. వాడకి మధ్యలో అందుకు ఎక్స్చేంజ్ ఉంది లవ్ లవ్ విజ్ఞాన్ లవ్ విజ్ఞాన్ ప్రేమ బుద్ధికి సంబంధించిన పరిపూర్ణం అనుకోండి ప్రేమ చాలా కష్టం నేను చెప్పడం మాటల్లో చూపించాను చాలా అంటే ప్యూరిటీ ఆఫ్ లవ్ రావడానికి దోషం పడుతుంది వాడు ఇక్కడ అభిమానించుకున్నాను అతను వాడి క్వాలిటీస్తో సంబంధం లేకుండా లవ్చే ఉండే ఎవరి అది వాడు మంచివాడు అయితేనే వాళ్ళకి అప్పుడు కనపడే ఉంది ఆ మంచివాడు అనుకోండి కానీ అది జంటలు అలాంటిది ఎవరిని చూసినా వాళ్ళు మరి వాడిని ప్రేమించవలసింది అని అంటే ఏదో రండి వాళ్ళంతా ఏదో అలాగే చూస్తుంటారు మనం ఊపుట్టేయడమే అని అంటే రోజు లైఫ్ ప్రాక్టీస్ ఇవ్వండి సహస్రము వెయ్యి సహస్రం కదా సహస్రం థౌసండ్ పది నోట్ యాక్స్ అంటారు పన్నెండు దాన్ని ఏమంటారు థౌసండ్ పదహండ్రెడ్ నోట్ యాక్స్ సహస్ర గల పద్మము దీనికి ఇది వెయిటింగ్ అప్ అయి ఇక్కడికి ఎస్టాబ్లిష్ అవుతుంది దీనికి ఇచ్చేట్టు కూడా బుధుడు ఈ శరణకు ఇన్ఛార్జి బుధుడు ఈ శరణకు ఇన్ఛార్జి ఇంద్రదాసు ఈ శరణకు ఇన్ఛార్జి ఈ తర్వాత వాడికి వారీడ్గా ఉంటాయి ఎక్స్పైర్డ్గా ఉంటాయి డిఫరెంట్ బ్యాంక్గా ఉంటాయి ఇక్కడ నుంచి దీనికి ప్యాటర్న్ సిమిలర్టీ ఉంటుంది ఇది ఎక్స్పాన్షన్ ఈ ప్లేన్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్రొసెంట్ పర్మినేషన్ ఎక్స్పాన్షన్ అండ్ పర్మినేషన్ ఎక్వైరీ చేసినట్టు ఉన్నాం కదా మేము ఎక్వైరీ చేసిన ఒక క్వాలిటీస్ ఏంటి అడ్డుకోవడం నిర్మూలనము చేయుట డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీథింగ్ వరల్డ్ అని రాత వాటిని నిర్మూలనము చేసి క్రొత్త వాటిని స్థాపించుట డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్
கிடையாது. எக்ஸ்பான்ஷன் அந்தா ஒரு தரமான சமானத்தமும் அதெல்லாம் சில திட்டம்னா பிரின்சிபல் வர்றது இருக்கும். కాబట్టి ఫ్యాంక్షన్ టర్మినేషన్ యూఆర్ పోర్ట్ఫోలియో వాడు అందుకనే ఇప్పుడు ఎక్వైరీ నుంచి ప్రారంభమైంది కాబట్టి ఒకటి టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయ్యేసరికి ఇన్ని రకములు ఇన్ని మార్గములు ఇన్ని మతములు ఇన్ని ప్రభుత్వములు అన్నింటినీ కూడా శుక్రమైనట్టుగా డిమాండ్ చేసుకుంటూ పోతాడు పెట్టాలి. నిరంతర కారణంగా ఏంటంటే యూనివర్సల్ గవర్నమెంట్ అనేది స్థాపన చేయక వాడి లక్ష్యం అది. మా కాడకో ప్రభుత్వం మా ఇంటికో ప్రభుత్వం అనే వాట నువ్వు పిల్లల్లో రివోల్టింగ్ లక్షణాలు నీకు చూడలేదు చెప్పిన వాడు వినవేరే అంటే వేర్ దేర్ ఈజ్ రిజెక్షన్ దేర్ విల్ బి డెమోబిడియన్ ఇండిపెండెన్స్ అలా తీసుకుంటాడు. ముఖ్యంగా పిల్లల్లో చాలా మందిలో ఈ అక్వైరియన్ ఏజ్ యొక్క ప్రభావం అంటే 20 లక్షల యొక్క లక్షణం చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ వాడి నువ్వు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇందులో తిరుగుతాడు. ఎందుకని నువ్వు పెట్టే రిస్ట్రిక్షన్స్ వాడు డిజోబే చేస్తాడు. ఇది ప్రిన్సిపల్ అది రిస్ట్రిక్షన్స్ అనేవి ఎంటర్టైన్ చేయండి. ఎక్స్పెన్స్ సంబంధించిన ఏమైనా ఉంటే చెప్పుకుంటాడు. ఇట్ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీథింగ్ దట్ ఈస్ రిస్ట్రిక్టెడ్. వాడికి 10 మందికి పనికొచ్చే పంచ పని తగామని చేస్తాడు. చాలామంది పిల్లలుగా చూసుకుని వచ్చినటువంటి వాటి గురించి మీరు చెప్పారంటే చాలా మంది పిల్లలు ఈరోజు పాఠండా నుంచి బట్టి పెట్టాలంటే మొత్తం అందరూ పడేస్తారు. పడేస్తున్నారు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు పిల్లలు. ఏమైనా కానీ నేను చదవను అని అంటారు కొంతమంది పిల్లలు. నాకు ఇది ఇష్టం లేదు ఇలా చదవటం తెలుగు ఎడ్యుకేషన్ పోతా ఉందన్నమాట. పోతే స్టార్ట్ అయిపోయిందిగా ఇక మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటే 4-5 ఏళ్ళ తర్వాత కొట్టడాలు బట్టి పట్టడాలు ఇవి బేదంగా పారేస్తారు. ఎన్నంటే మంచిగా మాధురి స్టార్ట్ అయిందిగా ప్రపంచంలో 3-4 కంట్రీలో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఒక మన ఇండియా గాను పాకిస్తాన్ లేక మరొకటి మన సోదర వర్గం ఉన్నారు కదా మన వాళ్ళే తప్ప మిగతా దేశాల్లో ఎక్కడ ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఫాలో అవుతున్నట్టు వాళ్ళు వచ్చి మంచిగా సెంటర్స్ పెట్టి మన ఊళ్ళో స్కూల్స్ పెట్టి వాళ్ళు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ స్టార్టర్ ఇట్స్ 700 బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచంలో 699 మిగతా దేశాల్లో పెట్టి 700 పొరపాటున ఫోన్లే అని చెప్పి మీడియాలో పెట్టారు. అంటే మనం ఎంత ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ మీకు అట్లా. అందుకనే మన దేశం నుంచి డిగ్రీలు పట్టకపోతే వాళ్ళు చుట్టలో పని చుట్టలో పారేమని అనగానే అవి మీదగా ఉంచుకోండి ఇక్కడ మేము వేరే ఎంట్రెన్స్ టెస్ట్ పెడతాం అది వాతావరణం అంటే మీ సర్టిఫికెట్లు ఏం పనికిరా వాళ్ళకి ఎందుకంటే అవి ఇవ్వడం వాళ్ళ అది బాగా అది గందరగోళం అలాగా. కనుక వీడు వీడు సిస్టమేటిక్ వరకు పైన సో ఆత్మ ఆత్మకి పరమాత్మకి లింక్ అయినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది దానికి ఇన్ఛార్జ్ అయినటువంటి వాడు ఆత్మ. ఇక్కడ వాడు ఒక ఆస్పత్రిలో సన్న స్థలాలు ఏడు ఆస్పత్రి అది వాళ్ళు దానికి ఇప్పుడు వాళ్ళు పట్ట ఇక్కడ ఇక్కడ ప్యూర్ లవ్ యాజ్ ది ఓన్లీ కనెక్షన్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ హైరార్కీ. పరమ గురువులకి సామాన్యమైనటువంటి మానవుడి కంటే వెలుగుల లోకం నుంచి మానవ లోకములకు మధ్య సంధానకర్త ఎవరు ఉంటే ప్రేమ అనేటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి వాడు గురువు అనేది మరికొన్ని పాలకులు ఆయన జరుగుతుంది నచ్చింది.